రోజు మార్నింగ్ మరి కృష్ణ రాజు గారి వార్త వినగానే ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం టోటల్గా ఏ ఇబ్బంది వచ్చినా కానీ సినిమా ఫీల్డ్లో ముఖ్యంగా మొట్టమొదటిగా స్పందించేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఇమీడియట్లీ అందరం కూడా ఇక్కడికి రావటం, మరి ఈ అధికార లాంఛనాలతో ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ జరుగుతుంది. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూర్చుని మరి ఫిల్మ్ ఛాంబర్లో వెళ్ళాలా లేకపోతే డైరెక్ట్ వెళ్ళాలా అని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ తరఫున అయితే అన్ని లాంఛనాలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరతారని అనుకుంటున్నాను నేను. మరి కృష్ణరాజు గారు లేని లోటు సినీ పరిశ్రమకి వాళ్ళు చూస్తున్నాం మనం అందరూ కూడా వచ్చి కృష్ణరాజు గారు లేని లోటు ఏందనేది అందరు చెప్పడం జరుగుతుంది. మరి ఎన్నో చిత్రాల్లో విజయవంతం సాధించి మరి ఒక రెబల్ స్టార్గా మరి కృష్ణరాజు గారు ఉంటాం. అదేవిధంగా మరి ఆయన అడుగుజాడల్లోనే మరి ప్రభాస్ గారు ఇంత పెద్ద హీరో అవటం కూడా మరి చిత్ర పరిశ్రమకి వాళ్ళ ఆయన లేని లోటు కృష్ణరాజు గారు లేని లోటు అందరూ కూడా చాలా చింతిస్తున్నారు. మరి అన్నీ కూడా అధికార లాంఛనాలతో మరి గవర్నమెంట్ తరఫున మరి ఇప్పుడు కేటీఆర్ గారు రావటం చెప్పడం జరిగింది. మేము అన్నీ కూడా రేపు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ కృష్ణరాజు గారు ఆత్మశాంతి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మార్నింగ్ మరి కృష్ణరాజు గారి వార్త వినగానే ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం టోటల్గా ఏ ఇబ్బంది వచ్చినా కానీ సినిమా ఫీల్డ్లో ముఖ్యంగా మొట్టమొదటిగా స్పందించేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఇమీడియట్లీ అందరం కూడా ఇక్కడికి రావటం, మరి ఈ అధికార లాంఛనాలతో ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ జరుగుతుంది. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూర్చుని మరి ఫిల్మ్ ఛాంబర్లో వెళ్ళాలా లేకపోతే డైరెక్ట్ వెళ్ళాలని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ తరఫున అయితే అన్ని లాంఛనాలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరతారని అనుకుంటున్నాను నేను. మరి కృష్ణరాజు గారు లేని లోటు సినీ పరిశ్రమకి వాళ్ళు చూస్తున్నాం మనం అందరూ కూడా వచ్చి కృష్ణరాజు గారు లేని లోటు ఏందనేది అందరు చెప్పడం జరుగుతుంది. మరి ఎన్నో చిత్రాల్లో విజయవంతం సాధించి మరి ఒక రెబల్ స్టార్గా మరి కృష్ణరాజు గారు ఉంటాం. అదేవిధంగా మరి ఆయన అడుగుజాడల్లోనే మరి ప్రభాస్ గారు ఇంత పెద్ద హీరో అవటం కూడా మరి చిత్ర పరిశ్రమకి వాళ్ళ ఆయన లేని లోటు కృష్ణరాజు గారు లేని లోటు అందరూ కూడా చాలా చింతిస్తున్నారు. మరి అన్నీ కూడా అధికార లాంఛనాలతో మరి గవర్నమెంట్ తరఫున మరి ఇప్పుడు కేటీఆర్ గారు రావటం చెప్పడం జరిగింది. మేము అన్నీ కూడా రేపు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ కృష్ణరాజు గారు ఆత్మశాంతి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.